హుజూరాబాద్ ఎన్నిక అందరికీ అదే చర్చ, పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు కూడా అదే చర్చ. అసలు హుజూరాబాద్ ఎన్నిక జరుగుతుందా అనేది కొంతమందికి అనుమానం. ఇప్పుడు రెండో వేవ్ తగ్గకముందే కేసులు 30,000 రోజు కొత్త కేసులు వస్తూ మళ్ళీ పెరిగిపోతా ఉన్నాయి, 40,000కి దాటేసింది. ఒక కేరళ రాష్ట్రంలోనే దేశంలో వచ్చే రోజు కొత్త కేసుల్లో సగం సంఖ్య కేరళలో వస్తా ఉంది. రెండో వేవ్ కారణం ఆనాడు మహారాష్ట్రలో కేసులు పెరిగి పెరిగి దేశమంతా వ్యాప్తి చెంది 430,000 రోజు కొత్త కేసులకు వెళ్ళి దేశాన్ని అతలాకుతలం చేసేసింది. అప్పట్లో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగటం కూడా కొంతవరకు రెండో వేవ్ రావడానికి కారణమని చెప్పి శాస్త్రజ్ఞులు పరిశీలకులు భావిస్తున్నారు. అటువంటి సమయంలో ఉప ఎన్నికలు పెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి నిర్ణయం తీసుకోదు. మద్రాస్ హైకోర్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘమే ఈ హంతకుడు పాత్ర పోషించింది, రెండో వేవ్ కారణమే కేంద్ర ఎన్నికల సంఘము అని చెప్పి వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు, ఈ మరణాల కారణం కేంద్ర ఎన్నికల సంఘం అని నిష్ఠూరంగా వ్యాఖ్యలు చేసిన సమయంలో కేంద్ర ఎన్నికల సంఘము ఆచి తూచి నిర్ణయం తీసుకుంటా ఉంది. చివరికి రాజ్యసభ ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవట్ల తెలంగాణలో 6 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల నుంచి ఎన్నికవాల్సిన ఎమ్మెల్సీలు ఉన్నారు, అది కూడా వాయిదా వేశారు. వాళ్ళ యొక్క కాల పరిమితి జూన్తోనే పూర్తయింది, ఇప్పటి వరకు జరగల. మీ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో తెలియజేయండి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ 6 ఎమ్మెల్సీలను ఎన్నిక జరిగితే ఇది టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే 6 ఎమ్మెల్సీల కోసం దాదాపు 60 మంది నాయకులు కాచు కూర్చున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా అందరికీ ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పాడు అక్కడ నాయకులకి. హుజూరాబాద్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీల నుంచి నాయకులను వలసలు ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు రమణ, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు, ఇప్పుడు టీఆర్ఎస్లో చేరాడు ఈ పెద్దిరెడ్డి, ఇలాంటి నాయకులు అనేక మంది ఆశిస్తున్నారు. తర్వాత ఏ 6 అయితే వాళ్ళు పాల పరిమితి అయిపోయిందో 6 కూడా మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. ఇంకా కేసీఆర్ గారు పార్టీలోకి ఆహ్వానించిన సీనియర్లు, మాజీ తెలుగుదేశం మంత్రులు, మాజీ ఎంపీలు ఉన్నారు. 6 60 మంది వేచి చూస్తుంటే వాళ్ళు చాలా ఓపికగా వేచి చూస్తున్నారు, వస్తుంది వస్తుంది వస్తుందని. ఎమ్మెల్సీ రాకపోతే మా దారి మేము చూసుకుందాం, ఇప్పుడు బీజేపీలో పోదామా కాంగ్రెస్లో పోదామా, ఇప్పుడు బీజేపీ హవా బాగుంది బీజేపీలోకి వెళ్దామనే ఆలోచనలో కూడా ఉన్నారు. హుజూరాబాద్ ఎన్నిక ఈ రెండో వేవ్ పూర్తిగా తగ్గల, మూడో వేవ్ ప్రారంభ దశలో ఉన్నట్లు శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. తెలంగాణలో కూడా కేసుల సంఖ్య 500 కంటే తగ్గల, ఆంధ్రప్రదేశ్లో 2,000 తగ్గల, దేశవ్యాప్తంగా 7-8 రాష్ట్రాల్లో మళ్ళీ సంఖ్య పెరుగుతూ ఉంది. సినిమా థియేటర్లు ప్రారంభించారు, సినిమా థియేటర్లో ఉండే గాలి వల్ల కూడా కోవిడ్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రజ్ఞులు కరాఖండిగా చెప్పారు. అందుచేత కోవిడ్ మూడో వేవ్ వస్తే, ఉవ్విత్తనం రెండో వేవ్ వచ్చినట్టుగా కేసుల సంఖ్య పెరిగితే ఇప్పట్లో హుజూరాబాద్ ఎన్నిక అనేది జరిగే అవకాశమే లేదు. హుజూరాబాదే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఉప ఎన్నికలు అనేవి జరగవు. ఈ ఉప ఎన్నికలు జరగకపోతే టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం, దళిత బంధు అనే పథకము కేవలం హుజూరాబాదులో ఓటమి చెందుతామనే భయంతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ రూపొందించారు.
అది హుజూరాబాద్లో ఎందుకు ఇస్తున్నారు మీరు ప్రారంభం? అక్కడ ఎందుకు చేస్తున్నారు? మిగతా నియోజకవర్గాల్లో 100 మందికి ఇస్తుంటే నియోజకవర్గంలో మీరు అక్కడ 20,000 కుటుంబాలకు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేయటం జరిగింది. గొర్రెలిచ్చే కార్యక్రమం ప్రారంభించేశారు. రైతులకు రుణమాఫీ, 50,000 రుణమాఫీ ఇప్పుడే గుర్తుకొచ్చింది. 15 రోజుల కాల వ్యవధిలో రైతుల రుణమాఫీ చేసేయాలన్నారు. తర్వాత పెన్షన్లు ఇచ్చే కాలపరిమితి, వయో పరిమితిని 60 నుంచి 57కు తగ్గించేశారు. కొత్తగా రేషన్ కార్డులు 3,60,000 మందికి ఇచ్చారు. వయో పరిమితి తగ్గించడం వల్ల 6,60,000 మంది కొత్తగా పెన్షన్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా హుజూరాబాద్ ఎన్నికని దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్కి హుజూరాబాద్ ఎన్నిక చావో రేవో. ఆనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఒక పదం వాడాడు. అదేవిధంగా హుజూరాబాదు ఎన్నిక టీఆర్ఎస్ గెలవకపోతే ఈ పార్టీకి ఎటువంటి భవిష్యత్తు లేదు, మనం బంగారుపల్లెంలో అధికారాన్ని భారతీయ జనతా పార్టీ కట్టబెట్టిన వాళ్ళం అవుతామనే ఆలోచన ఆయనలో ఉంది. ఆ రోజు ఆ ఏముందలే దుబ్బాక హరీష్ రావు సరిపోతాడులేని హరీష్ రావును పంపించి ఆయనకి బాధ్యతలు అప్పచెప్తే పరాభవం ఎదురైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నేనెందుకు, నా కుమారుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన జాల్లే అని చెప్పి ఆయన పంపిస్తే ఆయన వ్యూహం విఫలమైంది. దుబ్బాకలో హరీష్ రావు విఫలమయ్యాడు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కుమారుడు యువరాజు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ వైఫల్యం చెందాడని నాగార్జున సాగర్ అక్కడ జానారెడ్డి రంగంలో దిగితే కేసీఆరే రంగంలో దిగి అభ్యర్థి ఎంపిక హామీలు మరి కాంగ్రెస్ బీజేపీలో ఉన్న నాయకులందరినీ టీఆర్ఎస్ తేవడం తన భుజ స్కంధాల మీద వేసుకుని హాలియాలో ఒక పెద్ద 100,000 మందితో సభ పెట్టి అక్కడికి వెళ్ళి కోవిడ్ ఉన్న సమయంలో కోవిడ్ కూడా అంటించుకుని వచ్చేసాడు. అంటే నాగార్జున సాగర్ కేసీఆర్ రంగంలో దిగకపోతే అది కూడా జానారెడ్డి చేతిలోకి వెళ్ళిపోయేది. అదేవిధంగా హుజూరాబాద్ కేసీఆర్ తన భుజ స్కంధాల మీద వేసుకుని ఎవరిని నమ్మకుండా అభ్యర్థి ఎంపిక వ్యూహము ప్రణాళిక అంతా కూడా ఆయనే రచిస్తున్నాడు. ఎంత ఆలస్యమైతే అంత టీఆర్ఎస్ పార్టీకి అనుకూలం. ఈ మధ్యకాలంలో గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన మోతుకుపల్లి నరసింహులు, ఈ పెద్దిరెడ్డి ఇలాంటి నాయకులు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన శ్రీశైలం గౌడ్ మాజీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, ఇలాంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని వదిలి వివిధ పార్టీల్లో చేరుతున్నారు. మోతుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డి, రమణ లాంటి మాజీ తెలుగుదేశం నాయకులందరూ కూడా టీఆర్ఎస్లో చేరటం ఒకంత బీజేపీకి ఇబ్బందికరమైన పరిస్థితి. దాన్ని జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీజేపీ సంతోష్ వచ్చి సమీక్ష చేసి తెలంగాణ బీజేపీ పార్టీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ నాయకులకు మీరు బాధ్యతలు ఎందుకు అప్పచెప్పట్లేదు, వాళ్ళు ఎందుకు అసంతృప్తి ఉన్నారని నిలదీయటం జరిగింది. వాళ్ళకి ఇంతవరకు నియోజకవర్గాలు కేటాయించలేదని, వాళ్ళకి ఏ బాధ్యతలు ఇవ్వటం లేదని, ఏదో చేరారు కండవ వేసుకున్నారు ఉండండి అనే విధంగా ప్రాధాన్యత ఇవ్వలేదని, అందుచేత చాలామంది మనము ఈ పార్టీ మనకు సరిపోదు, మనకంతా కంఫర్ట్గా లేదు అని భావిస్తున్నట్టుగా ఉంది. కనుక భారతీయ జనతా పార్టీలో చేరిన తెలుగుదేశం నాయకుల యొక్క తిరోగమనము టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళటం కూడా భారతీయ జనతా పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ పాతవాళ్ళు అనకుండా, ఇది వాళ్ళ యొక్క సమర్థత ఆధారంగా ఇవ్వాలి కానీ నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నా 40 ఏళ్ళ నుంచి ఉన్నా అని కాదు. సమర్థులైన ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఒక అసెంబ్లీనో ఒక పార్లమెంటో ఇక్కడి నుంచి పోటీ చేయండి, మీరు దీంట్లో ఈ కార్యక్రమాలు రాజకీయ కార్యకలాపాలు నిర్వహించండి అనే బాధ్యతలు అప్పచెప్పి ప్రతి దాంట్లో కూడా
ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు సగం మందిని, కొత్తగా వచ్చిన నాయకులు సగం మందిని కలిపి ఈ పార్టీలో చేరిన వాళ్ళని అసలు కనీసం దేనికి ఆహ్వానం లేకుండా చేస్తే ఎందుకురా మనము కూరలో కరివేపాకులా అయిపోయామనే భావం కొంతమంది పార్టీ నాయకులకు వచ్చిన సందర్భంలో ఇది భారతీయ జనతా పార్టీకి ప్రతికూల అంశం, ఇది టిఆర్ఎస్ కలిసి వచ్చే అంశం. అందుచేత ఎంత ఆలస్యమైతే అంత టిఆర్ఎస్కే ఉపయోగకరం, వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ అనేక మంది నాయకులు వివిధ స్థాయిలో గ్రామము మండలము జిల్లా రాష్ట్ర స్థాయిలో అనేక మంది తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చే నాయకులను వాళ్ళకి ఏమాత్రము ప్రాధాన్యత లేకుండా, మహబూబ్నగర్ జిల్లా ఎర్రశేఖర్ అన్నాడు, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు, ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆయన కూడా వదిలేసి నేను కాంగ్రెస్ పార్టీకి పోతానంటున్నాడు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ కేవలం మాతోనే గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్లే చాలు, వీళ్ళేదో వచ్చారు వాళ్ళకి ఏదో దిక్కు తోచక ఏమీ పని లేక ఏ మార్గం లేక వచ్చారని భావిస్తే ఆ నాయకులందరూ కూడా, కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, కొంతమంది టీఆర్ఎస్ అంటున్నారు, భారతీయ జనతా పార్టీ ముందడుగు వేయటానికి అవరోధంగా మారుతుంది. జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ చెప్పిన విధంగా తక్షణమే రంగంలో దిగి ఈ నాయకులు చేరిన వాళ్ళందరినీ కూడా, ఎవరెవరు చేరారు వాళ్ళకి ఏం బాధ్యతలు ఇద్దామని వాళ్ళని వాళ్ళు మనం కాన్ఫిడెన్స్లో తీసుకుని వాళ్ళకు బాధ్యతలు అప్పజెప్పి వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సమావేశానికి వాళ్ళకి ఆహ్వానం ఇచ్చిన పక్షంలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కి డి అంటే డి అంటుంది. ఇవాళ హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ, భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ మినహాయించి అందరి మిగతా నాయకులందరినీ కూడా టీఆర్ఎస్లో లాగేశారు. అక్కడ జమ్మికుంట డిప్యూటీ వైస్ చైర్మన్ అక్కడుండే స్వప్న అనే ఆమెను కూడా లాగేశారు. కనుక తెలుగుదేశం లేదు, అక్కడ హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీ నాయకులు లాగేస్తున్నారు. అందుచేత ఎంత ఆలస్యమైతే అంత టీఆర్ఎస్కే కలిసి వచ్చే అంశం. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతము కొంచెం వ్యూహాత్మకంగా కదలకపోతే ఈ నాయకులు ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారనేది ఆత్మవిమర్శన చేసుకోకపోతే భారతీయ జనతా పార్టీకి గడ్డు కాలం ఎదురు కాబోతున్నది. హైదరాబాద్ ఎన్నిక అందరికీ అదే చర్చ, పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు కూడా అదే చర్చ, అసలు హుజూరాబాద్ ఎన్నిక జరుగుతుందా అనేది కొంతమందికి అనుమానం. ఇప్పుడు 2వ వేవ్ తగ్గకముందే కేసులు 30,000 రోజు కొత్త కేసులు వస్తూ మళ్ళీ పెరిగిపోతూ ఉన్నాయి, 40,000కి దాటేసింది. ఒక కేరళ రాష్ట్రంలోనే దేశంలో వచ్చే రోజు కొత్త కేసుల్లో సగం సంఖ్య కేరళలో వస్తూ ఉంది. 2వ వేవ్ కారణం ఆనాడు మహారాష్ట్రలో కేసులు పెరిగి పెరిగి దేశమంతా వ్యాప్తి చెంది 430,000 రోజు కొత్త కేసులకు వెళ్ళి దేశాన్ని